నమస్కారం. శ్రీ వికారనామ సంవత్సరం 2019 నవంబర్ నెల కుంభరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. 2019 నవంబర్ నెల కుంభరాశి ఫలితాలు. ఈ నెలలో ఒక గొప్ప సంచలనం జరగబోతోంది. నవగ్రహాల్లో గురుగ్రహం శుభగ్రహం. ఇంకా కొన్ని గ్రహాలు చంద్రుడు, శుక్రుడు, వీడు కూడా శుభగ్రహాలే. కానీ గురువుగారి యొక్క అనుగ్రహం కనుక ఉంటే అన్నీ కూడా శుభ పరిణామములు జరుగుతాయి. దానికి అంటే గురువు గారు ఏమేమిటి, ఆయన యొక్క మంత్రిత్వ శాఖలు అంటే గురువుగారు విద్యాకారకుడు. విద్యను ఇవ్వాలంటే గురువు విద్యాకారకుడు. విద్యాకారకుడు వాక్ మంచి వాక్కు రావాలంటే గురువుగారు అనుగ్రహం ఉండాలి. విద్యాకారకుడు, వాక్కారకుడు, ధనకారకుడు. అసలు రూపాయి మనం సంపాదించాలంటే గురువుగారు అనుగ్రహం ఉండాలి. ధనకారకుడు, విద్యాకారకుడు, వాక్కారకుడు, ధనకారకుడు, కుటుంబకారుడు, పెళ్ళిళ్ళు బేరంటాలు కావాలంటే గురువుగారు అనుగ్రహం కావాలి. వాక్కారకుడు, వాహనకారకుడు, ఇళ్ళు అయినా కట్టుకోవాలంటే గృహకారకుడు. అన్నీ ఆయనవే. ఇప్పుడు చెప్పినవన్నీ కంటే ఇంకా ఏముంటాయి మానవుడి జీవితంలో? కాబట్టి వీటన్నింటినీ కూడా గురువు యొక్క కటాక్షం వల్లే మనం పొందుతాం. ఇప్పుడు మనం చెప్పినట్టు కుంభరాశికి ఇదిగో ఈ గురువుగారి యొక్క సంచారం. రేపు నవంబర్ 4వ తారీఖు నుంచి కూడా వృశ్చిక రాశిలో నుంచి ధనుర్రాశిలోనికి ప్రవేశిస్తున్నారు గురువుగారు. ఈ ధనుర్రాశిలో ప్రవేశించినటువంటి యొక్క గురువుగారి యొక్క సంచారం ఈ అన్ని రాశుల మీద ఎటువంటి ప్రభావం చూపుతుందో ఒక్కొక్క రాశిని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు కుంభరాశి వారికి ఏ విధంగా ప్రభావం ఉంటుంది గురువుగారి యొక్క సంచారం 4వ తారీఖు నుంచి అంటే, అసలు కుంభరాశికి ఈ గురువుగారు ఏ రాశి స్థానాధిపతి అవుతాడు అనేది చూసుకోవాలి. అసలు ఈ గురువుగారు ఏ రాశులకు అధిపతి? ఆయన ధనుర్రాశికి అధిపతి, అలాగే మీనరాశికి అధిపతి. ఇప్పుడు కుంభరాశి వారికి ఈ ధనుస్సు, మీనం ఏ రాశులు అవుతాయి? ధనుస్సు ఏమో లాభరాశి, మరి మీనమేమో ద్వితీయ రెండవ రాశి. అంటే లాభరాశి, రెండవ రాశి, ఈ రెండింటికి కూడా చాలా ఉత్తమమైనటువంటి యొక్క స్థానాలు. లాభం అంటే అందరికీ తెలిసిందే లాభం, అన్నింటా కూడా లాభం. రెండంటే కూడా ధనస్థానం, వాక్స్థానం, విద్యాస్థానం. దానికి అది అసలు కారకుడే గురువు. ఆ స్థానంలోకే ఇదిగో ఈ లాభస్థానంలోకి వచ్చాడు గురువుగారు ఇప్పుడు. కాబట్టి కుంభరాశి వారికి గురువు యొక్క ధనుర్రాశి సంచారం అద్భుతమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇవ్వబోతోంది. ఆనందంగా అనుభవించండి కుంభరాశి వారు. చాలా యోగదాయకంగా ఉంటుంది. అసలు గురువు లాభస్థానంలో ఉండటమే గొప్ప విశేషం. అది ఆయన స్వరాశి అవ్వటం ఇంకా అంతకంటే విశేషం. తర్వాత శని సంచారం ఏ విధంగా ఉంటుంది? శని సంచారం కూడా లాభంలోనే ఉన్నాడు. ఎందుకంటే కిందటి నెల అక్కడే ఉన్నాడు శని కూడా. అంటే ఏ రాశిలోనూ ధనుర్రాశిలోనే ఉన్నాడు. శని సంచరిస్తూ ఉండేటువంటి యొక్క ధనుర్రాశిలోకి, ధనుర్రాశికి అధిపతి అయినటువంటి యొక్క గురువుగారు దాంట్లో ప్రవేశించి సంచరిస్తున్నారు ఇప్పుడు. అంటే శని యొక్క ప్రభావం కూడా చాలా తగ్గిపోతుంది. ఆయన కూడా శుభ పరిణామాలు ఇస్తాడు వీళ్ళందరికీ కూడా. తర్వాత గురుశనులు ఇద్దరు కూడా లాభంలోనే ఉన్నారు. కాబట్టి శని యొక్క స్థితి కూడా, సంచారం కూడా చక్కగా అనుకూలంగా ఉంటుంది కుంభరాశి వారికి. ఇప్పుడు గురువు యొక్క సంచారం బాగుంది, శని సంచారం బాగా ఉంది, యోగదాయకంగా ఉంది కుంభరాశి వారికి. అసలు కుంభరాశికి అధిపతి శని. కాబట్టి ఆ రాశివాడు మనకి దీంట్లో గురువుగారితో కలిసి సంచరిస్తూ ఉంటే, లాభంలో ఉంటే ఇంకా యోగదాయకంగా కాక ఇంకేముంటుందండి, అదే విషయం. తర్వాత రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉంది? రాహు సంచారం మిథున రాశిలో ఉంది, సంచరిస్తున్నాడు ఇప్పుడు. మరి ఇప్పుడు ఈ కుంభరాశికి, మరి కుంభ, మీనం, మేషం, వృషభం, మిథునం అంటే 5వ స్థానంలో కుంభరాశికి 5వ స్థానంలో రాహు సంచరిస్తూ ఉన్నాడు. రాహు సంచారం అక్కడ జరుగుతుంది. మరి లాభాధిపతి అయినటువంటి యొక్క గురుడు ఉన్నాడే ఈ కొత్తగా నవంబర్లో ఈ ధనుర్రాశిలోకి వస్తే, ఈ ధనుర్రాశిలో నుంచి ఆయన మీనం మిథునంలో ఉండేటువంటి యొక్క రాహువుని వీక్షిస్తున్నాడు.
ఈ కుంభరాశికి లాభరాశి ధనురాశి. కనుక రాహు యొక్క సంచారం కూడా ఇదిగో అనుకూలంగానే ఉంటుంది కుంభరాశి వారికి. కనుక ఆ రాహుదోషం రహితమైంది కాబట్టి అనుకూలంగా ఉంటుంది కుంభరాశి వారికి. ఇక కేతు ఎలా ఉన్నాడు? కేతువు కూడా లాభంలోనే ఉన్నాడు. కిందటి నెలలోనే అక్కడే సంచరించారు. అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ధనురాశిలో ఉన్నారు. ఇప్పుడు ధనురాశిలో మొత్తం ఎంతమంది ఉన్నారండి? ధనురాశిలో గురువుగారు కొత్తగా నవంబర్ నుంచి 4వ తారీఖు నుంచి వచ్చారు. ఆ తర్వాత శని అక్కడే ఉన్నాడు. తర్వాత కేతు గ్రహం కూడా అక్కడికే వచ్చింది. ఇప్పుడు మూడు కూడా లాభస్థానంలో ఉండి పైపెచ్చు కేతువు సువర్ణమూర్తిగా లాభస్థానంలో ఉన్నాడు. ఇంకా ఏం చెప్పాలి దానికండి? మీరే ఊహించుకోవచ్చు. కాబట్టి అనుకూలమైనటువంటి సంపూర్ణంగా అనుకూలమైనటువంటి యొక్క సంచారం కేతువుది. గురుగ్రహం, శనిగ్రహం, రాహుగ్రహం, కేతుగ్రహం ఇన్ని గ్రహాలు చెప్పుకున్న 4 గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి కుంభరాశి వారికి. ఇంకా తర్వాత కుజుడు యొక్క, కాబట్టి ధార్మికం ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో కూడా వీరు పాల్గొంటూ ఉంటారు అని చెప్పుకోవాలి. ఈ తర్వాత కుజగ్రహ సంచారం ఎలా ఉంది? కుజుడు కన్యా, తుల ఈ 2 రాశుల్లో సంచరిస్తూ ఉంటాడు. అది 8, 9 స్థానాలు అవుతాయి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు. కుజుడు యొక్క ఫలితాలు సామాన్యమైనటువంటివి. తర్వాత శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉంది? వృశ్చిక ధనురాశుల్లో శుక్రుడు సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి అది 10, 11 రాశులు అయినాయి. చాలా శుభ సంచారము శుక్రుడి శుభ సంచారంగా ఉంది కుంభరాశి వారికి. అలాగే బుధుడి యొక్క సంచారం తులారాశిలో సంచరిస్తూ ఉన్నాడు. అది భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. ఇది సామాన్యమైనటువంటి ఫలితాలు, పర్వాలేదు. రవి యొక్క సంచారం ఏ విధంగా ఉంది అని మనం ఆలోచిస్తే, రవి సంచారం తులా వృశ్చిక రాశుల్లో రవి సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే 9, 10 స్థానాలు అవుతాయి. అంటే అది సెకండ్ హాఫ్ నుంచి లాభస్థానంలోకి వస్తే లాభ సంచారంగా ఉంటుంది. రవి సంచారం ఆరోగ్యంగా ఉంటుంది. అప్పటి నుంచి సంపూర్ణమైనటువంటి యొక్క శుభత్వాన్ని ఇస్తాడు రవి సంచారం. ఈ నెల 15వ తారీఖు తర్వాత నుంచి రవి సంచారం. కానీ ముఖ్యంగా చెప్పుకోదగింది ఏంటి అంటే, గురువుగారు ఈ నెల 4వ తారీఖు నుండి లాభరాశిలోకి ప్రవేశించడం మూలంగా కుంభరాశి వారికి అత్యంత లాభదాయకమైనటువంటి యొక్క ఫలితములు వస్తాయి ఈ నెల మొత్తం కూడా. ఇది శుభగ్రహ సంచారం, యోగదాయకంగా ఉంటుంది. కనుక అన్నీ శుభంగానే ఫలితాలు లభిస్తాయి. ఇక ఒక్కొక్కళ్ళు ఎలా ఉన్నారు? ఉద్యోగస్తులకి మహోన్నతమైనటువంటి యొక్క కాలం ఉద్యోగస్తులకి. అలాగే కళాకారులకి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, గురువుగారు కూడా అనుకూలంగా ఉన్నారు కాబట్టి చాలా బాగా ఉంటుంది. వారి ప్రతిభకి తగినటువంటి యొక్క గుర్తింపు లభిస్తుంది. ఆదాయం కూడా పర్వాలేదు, పారితోషికాలు కూడా వస్తాయి. అలాగే వ్యాపారస్తులకి గురుగ్రహాలు అనుకూలంగా ఉంది కాబట్టి చాలా బాగా ఉంటుంది. ధనకారకుడైనటువంటి గురువు బాగున్నాడు కాబట్టి ధనాదాయం ఉంటుంది వ్యాపారస్తులకి. విద్యార్థులకి గురుబలం బాగుంది 4వ తారీఖు నుంచి. కాబట్టి ఇప్పుడు నవంబర్లో జరిగేటువంటి ఎగ్జామ్స్ కొంతమంది కామర్స్ వాళ్ళకు ఉంటాయి. అట్లాగే జనవరి తర్వాత ఈ ఫైనల్ ఎగ్జామ్స్ జరిగేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, మార్చిలోను ఫిబ్రవరిలోను. అలా వాళ్ళందరూ కూడా మంచి మార్కులతో పాస్ అవుతారు విద్యార్థులు గురుబలం మూలంగా. వ్యవసాయదారులకి 2 పంటలు కూడా బాగా లాభిస్తాయి. అలాగే స్త్రీలకు అన్ని గ్రహాలు బాగున్నాయి, శుక్రగ్రహం కూడా బాగుంది కాబట్టి అన్ని విధములా యోగదాయకమైనటువంటి యొక్క మాసం నవంబరు మాసం స్త్రీలకి. అన్ని రంగముల వారికి యోగదాయకమే. చేసేటువంటి వృత్తి వ్యాపారాలు బాగా ఉంటాయి, ఆర్థికంగా బాగా ఉంటుంది. చేసిన రుణములు వాటిని తీర్చేయడానికి ప్రారంభిస్తారు, తీరిపోతూ ఉంటాయి. గతంలో ఉండేటువంటి యొక్క సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి. సంతాన లాభం ఉంటుంది. భార్యాభర్తల మధ్య సరైనటువంటి యొక్క అవగాహన ఉండి సంసారం అన్ని విధాలు కూడా చాలా అన్యోన్యంగా జరుగుతూ ఉంటుంది, అన్ని విధాలుగా బాగా ఉంటుంది. ఇక ఒక్కొక్క నక్షత్రం తీసుకుందాం. ఈ రాశిలో ఉండే నక్షత్రాలు, ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు ఇది కుంభరాశిలో ఉంటాయి. 1, 2 పాదాలు మకర రాశిలో ఉంటాయి. 3, 4 పాదాలు కుంభరాశిలో ఉంటాయి. ఇప్పుడు ఈ ధనిష్ట నక్షత్రం వారికి శుక్రుడు అధిపతి, మాసాధిపతి.
జ్ఞానం పెట్టుకోలేదు. ఎందుకంటే ధనిష్ట నక్షత్రానికి అధిపతి కాదు అది కుజుడు, కానీ ధనిష్ట నక్షత్రానికి మాసాధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. గృహంలో శుభకార్యాలు చేయటం, చక్కని కృషి వృద్ధి, ధనధాన్య వృద్ధి, భూగృహలాభములు, పరీక్షల్లో జయం, గృహ జీవితానందం, ఇవన్నీ కూడా శుక్రుడు ఇచ్చేటువంటి యొక్క ఫలితాలు. ఈ శుక్ర ఫలితాలన్నీ కూడా ఇదిగో ధనిష్ట 3-4 పాదముల వారికి శుక్రుడు ఇవ్వబోతూ ఉన్నాడు. వీరు ధనిష్ట వారు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి, చక్కగా కుజస్తోత్రం కూడా చదువుకోండి. కుజస్తోత్రం అంటే మీకు ఏంటంటే ధరణీ గర్భసంభూతం విద్యుత్కాంతుల సన్నిభం, అది 21 చదువుకోండి. శతభిష నక్షత్రం వారికి ఏ విధంగా ఉంది? శతభిష నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు. కుజుడు ఇందాకనే మనం చెప్పుకున్నాం, కొంత ఎలర్జీ వ్యాధులు వచ్చేటువంటి సమయం ఇది ఉంది, రక్త సంబంధమైనటువంటి యొక్క కొన్ని వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అవన్నింటినీ కూడా మనం దైవం యొక్క అనుగ్రహంతో, అయితే ఇందాక చెప్పుకున్నటువంటి గ్రహాలన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి కాబట్టి వీటి యొక్క ఫలితాలు అంతగా ఏమీ మీరు బెంగపెట్టుకోవాల్సినటువంటి ఫలితం ఇబ్బంది లేదు. అయితే కుజుడికి శతభిష నక్షత్రం కాబట్టి కుజుడు ఇచ్చేటువంటి యొక్క ఫలితాలు ఇప్పుడు చెప్పుకున్నాం కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి, అట్లాగే దుర్గా స్తోత్రం చదువుకోండి. ఈ 2 స్తోత్రాలు చెప్పబడి ఉన్నాయి శతభిష నక్షత్రం వారికి. పూర్వాభాద్ర శతభిష నక్షత్రం 4 పాదాలు కూడా కుంభరాశి. పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి కుంభరాశిలో ఉంటాయి. దానికి మాసాధిపతి రవి, మాసాధిపతి రవి. రవి యొక్క విశేషాలు ఏ విధంగా ఉంటాయి అంటే మంచి వార్తలు వినటం, ప్రయాణములు, ఉద్యోగ ప్రయత్నాలు, అధికారులతోటి పరిచయం, ధైర్యం, ధనలాభం, విజయం, స్థాన చలనం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క రవి పూర్వాభాద్ర నక్షత్రానికి మాసాధిపతిగా ఉండి ఇవ్వబోతున్నటువంటి విశేషాలు. మీరు చక్కగా ఆ గురుస్తోత్రం చదువుకోండి, దేవానాంత ఋషీణాంచ గురుంకాంత సన్నిభం, అది ఒక 12 సార్లు కానీ 21 కానీ చదువుకోండి. తర్వాత ఆ సూర్య భగవానుడికి సూర్య అష్టోత్రం చదువుకోండి, తర్వాత సూర్యుడికి ఎదురుకుండా నిలబడి ఓం సూర్యాయ నమః అనేనా అనుకుందాం. ఈ రాశి వాళ్ళకి, కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య 8, 2, 3, 6, 9 మంగళ శుక్ర సోమవారాలు కలిసి వస్తాయని చెప్పి నేను మనం చేసుకుంటూ, ఈ రాశి వారికి నవగ్రహాలు కూడా లాభస్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయో ఆ ఫలితములు కలగాలి అని చెప్పినని భగవంతుని ప్రార్థన చేస్తూ, సర్వే జనా సుఖనో భవంతు స్వస్తి. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.